నా వళ్ళంతా నీ సంతకాలతో నిండిపోవాలి సురేష్. సురేష్ గురుగారు, అభినందన సభ కదా, మర్చిపోయాను, మీరు వెళ్ళండి, ఓ అరగంటలో వస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది, ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకంటే ప్రముఖులు ఎవరున్నారు? నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే పోండి, డోంట్ డిస్టర్బ్ మీ. సురేష్ ఇంత పొగరు పనికిరాదు, ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు. నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను, మత్తుకి మగవికి దూరంగా ఉండాలని. సరేనన్నావు, మాట తప్పావు, చెప్తున్నా విను. నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. హలో, అలా అయితే నష్టపోయేది నువ్వే. నా వల్ల నీకు పేరు వచ్చింది కానీ నీ వల్ల నాకు పేరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. అన్నం పెట్టిన అమ్మను, విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటరా? నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి. రేయ్, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను. ఏంట్రా నువ్వు తయారు చేసేది? ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, తాయిక్వాండోకి సూరజ్ ఒక్కడే. గెట్ అవుట్ హియర్ రాసిస్టర్. ఏమీ కాలేదు, చాలా లైట్ స్ట్రోక్, అది ఫస్ట్ టైం. మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా. మీ తాత అంటే తాగుబోతుడు, పొగ తాగి చస్తాడు, పట్ట పగలు కూడా తాగి చస్తాడు, అందుకనే అంత తొందరగా చచ్చాడు. వాడికి వీడికి పోలికంటే. అయితే మీరు మందు తాగుతారు, పొగ తాగుతారు కదండి. అంటే నేనెప్పుడు పోతానన్నా? మీకు కంగారు ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లావా? కీడించి మేలించమని మీరే కదండి అన్నారు. ఎంచింది చాలు, నోరు మూసుకో. డాక్టర్ గారు, మా వాడికి ఏం పర్వాలేదండి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? ఎట్లీస్ట్ 2 lakhs ఖర్చు అవుతుంది. ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి, డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం. అది కాదే అమ్మాయి, 2 lakhs ఎక్కడి నుంచి తెస్తావు? ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా, అది అమ్మి తీసుకొస్తాను. ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు? పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ, అయినా నా పెళ్లికి ఏం తొందర? సరే, నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో. బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు. ఆ 50 కాస్త ఇటు కాక అట అయిందనుకో. నీకు విగ్రహం ఎక్కువ, నిగ్రహం తక్కువ, ఏమి నోరు అనేది? అది కాదండి, సంపేస్తాను నోరు తెరిచావంటే. నో డౌట్ లో నువ్వును, మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలి తప్పి నదిలో పడిపోతుందేమో. నదిలో పడిపోయిన తర్వాత 11 రోజులు మీకు జనం పెట్టాలా వద్దా? మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? దరిద్ర డౌట్ లో నువ్వు కొట్టానంటనా? అమ్మాయి దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది. అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా, నా ఆపరేషన్కి ఏం తొందరలేదు. అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా, దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా. అది కాదురా, నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది, ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం, అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను. నువ్వు కూడా కాదనుకో, ఇక దాని పెళ్ళి అంటావా? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, చూద్దాం. నీకు ఫోకస్ ఎక్కువ, ఫీలింగ్ తక్కువలా ఉంది, గేదెకి ఎవరన్నా సారీ చెప్తారా? తప్పే ఉంది మాస్టారు, మీరు నా మీద పడ్డారనుకోండి, మీరు నాకు సారీ చెప్తారుగా. చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను, గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా. మనలాంటి కాదు, నీలాంటి. పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు, గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి బాబు, నువ్వు కూడా వాడి మీద పడు, సరిపోదు. సారీ అమ్మా, వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అవునమ్మా, నీ ఆరోగ్య రహస్యం బూస్టా? కాదు, నాటుకోడి రోస్ట్. రోజు తింటావా? ఆదివారం తప్పించి. మరి ఆదివారం ఏం తింటావు? మటన్ పేస్ట్. అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్? నువ్వు
ఈ గేదెలకు పేడ ఎక్కువ పిడకలు తక్కువ. ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వారివి, వాటి మంచి చెడు చూసుకోవద్దా? గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి? అవి నీవి కావా? నా ఏం కావు. నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పెద్ద మనిషివి కావా? నేను పెద్ద మనిషినే. ఎవడ్రా వాడు? గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా? నేనే. ఏమయ్యా నీకు బుద్ధి లేదా? గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తావేంటి? గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటావా ఏంటి? దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈదుకుంటా రావచ్చు. గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేసు నువ్వు. మాస్టారు అయ్యా, గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా, నన్ను ఎందుకు అడగమండం? అడిచి ఆయన అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా? ఐసి, నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం? ఇంతకీ ఏంటి నీ వ్యాపారం? నీకు బిల్డప్ ఎక్కువ, బిల్డింగ్ తక్కువ, గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా? నువ్వెవరూ కానీ నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా. గోదావరంత గుండె, భద్రాద్రంత కండ, సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా. నూరేళ్ళు చల్లగా ఉండు. మా బాగా చెప్పారండి భద్రాచలం. ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా. ఆ తల్లి నిన్నెప్పుడు చల్లంగా చూసుకుంటుంది. సరే గానీ ఇంతకీ ఆ పడవ ఎందుకు బెసికింది? కాను ఆ గొడుగులాడన్నా. గొడుగులోడా? గొడుగులు వేపారమా అని తేలిగ్గా తీసుకురేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాట గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను, హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను. అబ్బా టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు, అడవిలో ఆకులు కూడా అమ్మగలను, అది మన కెపాసిటీ. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి కనిపించలేదు. అలవేలేనండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేవాళ్ళు. బాబు చూడబోయా. ఏంటి ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా? ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? ఆ సందులో ఎదుగుదాం పద. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంత అండి? 100. 100నా? అంతేనండి. చాలా చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 ఇయర్స్ గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చూడబోయా నువ్వు. అరుస్తావేంటయ్యా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? జాగ్రత్త. చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలాగ కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్? సరే, రేట్ ఎంత? 15 రూపీస్. అయ్యా ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక చోటి గడుగులు 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 గడికా. ఏమో మన పిచ్చేమో గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు అయిపోయి.